నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన వేలమూరి వెంకట గాయత్రి నెల్లూరు నగరం కనుపర్తిపాడికి చెందిన గుణపాటి అజయ్ రెడ్డిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే మా ప్రేమ వివాహం నచ్చకపోవడంతో గాయత్రి కుటుంబ సభ్యులు బంధువులు కలిసి కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేమిద్దరం మేజర్లమని మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామన్నారు. దీంతో 1వ పట్టణ సీఐ నాపై మిస్సింగ్ ఇతరత్రా కేసులు నమోదు చేసి మా ఇద్దరితో పాటు నా కుటుంబ సభ్యుల్ని మిత్రుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. నాకు నా భర్తకి నా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందని మా నలుగురికి ఏమైనా జరిగితే అందుకు సీఐనే బాధ్యత వహించాల్సి ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది వైరల్ గా మారింది. కొసమెరుపు ఏమిటంటే నెల్లూరు పోలీసు స్పందనలో తమకు రక్షణ కల్పించాలని కావలి 1 టౌన్ సీఐ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆ ప్రేమ జంటను మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులు మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా పోలీసులు మీడియాకు అనుమతి ఇవ్వకుండా వారిద్దరినీ ఓ కార్లు పోలీసు ఎస్కార్ట్తో హుటాహుటిన కావలి తరలించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కావలి అధికార పార్టీకి చెందిన నేతలు పోలీసులపై ఒత్తిడి చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నా పేరు గాయత్రి, తన పేరు అంజయ్. మేమిద్దరం ఈ మంత్ 20 మ్యారేజ్ చేసుకున్నాం. మేమిద్దరం మేజర్స్ మీ అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. నేను తనని మ్యారేజ్ చేసుకోవడం తన వల్ల దానివల్ల కావలి 1 టౌన్లో పోలీస్ అనేది కేసు ఫైల్ చేశారు మిస్సింగ్ కేసు కింద. బట్ మేమిద్దరం మేజర్స్ కావాల్సిన మేమిద్దరం వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము. సిఏ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది మా ఇద్దరి మీద, అట్లానే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా. మాకే మా నలుగురికి కనుక ఏమన్నా అయితే అది సిఏ బాధ్యతలు. ఇది నేను ఈ వీడియో ఎస్పీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను.